అంటే నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనం సకంలో ఉన్నాం. మనం ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. వేరే వాళ్ళు వచ్చారనుకోండి, మనల్ని ముందుకు తీసుకెళ్తారా వెనక్కి తీసుకెళ్తారా అనేది గ్యారంటీ లేదు. నాయుడు గారు వస్తే ముందుకు తీసుకెళ్తారేమోనని ఆశిస్తున్నాం. ఛాన్స్ ఇవ్వడానికి మన ఇంటి పక్కన ఇల్లు అద్దెకి ఇవ్వడం కాదండి, ఇది మన భవిష్యత్తుని ఇంకొక చేతిలో పెట్టడం. ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే హీరోగా నాకు అభిమానం అండి, చిరంజీవి గారు అన్న అభిమానమే, పార్టీ పరంగా అయితే తెలుగుదేశమే. అంటే వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను, ఇది పర్సనల్ మై ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు గట్టి శాంక్షన్ చేశారు అతను, కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవన్నీ పూర్తి చేస్తారని నేనైతే అనుకుంటాను. దానికి వచ్చి పవన్ కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ అయిన మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ అంటుడే ఒక చంద్రబాబుకి మద్దతు ఇచ్చారు. ఈరోజు అతను నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బయటకు వెళ్ళిపోయారు. అలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మంచోడు కాదనుకో, చంద్రబాబు మంచోడు కాదనుకో, కానీ అతను వచ్చాడంటే కంపల్సరీ న్యాయం జరిగిద్దని నేనైతే అనుకుంటాను. అది ఇప్పుడు జగన్కి ఇస్తే సార్ బాగుంటుంది అన్నారు, ఉన్నాయండి అనుభవం వస్తుంది, ఇంకో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాయండి, ఉంటే అనుభవం వస్తుందిగా, అప్పుడు ఇంకా బాగా చేస్తారుగా. జగన్ ఏమైనా ముసలైపోయేదిగా, వయసు ఉందిగా, అందుకని ఒక మహం ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు ఉన్నట్టుకోండి, బాగా అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది. నేను అనుకోవడం అయితే, నా పర్సనల్ ఫీలింగ్ చెప్పడం అయితే, చంద్రబాబు వస్తే న్యాయం జరిగిద్దని అనుకుంటాను నేనైతే. చంద్రబాబు నాయుడు పథకాలు మాకు చాలా నచ్చాయి, హౌస్ పథకాలే కానీ అలాగని బాత్రూముల సిస్టమే కానీ ప్రతి ఒక్కరు కూడాను ఆయన వల్ల పేద ప్రజలందరూ కూడా ఉపయోగం పొందారు. అలాగే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు రావాలని మేమైతే కోరుకుంటున్నాం. విజయవాడ అభివృద్ధి ఇంతకుముందు బాగానే, ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంది, డెవలప్మెంట్ అంతా కూడా బాగానే చేశారు. ఏరియాలంటే మొత్తానికి ఏరియా అంతా కూడా బాగానే అభివృద్ధి చేశారు. అలాగే అమరావతి కూడా మంచి బాగానే డెవలప్మెంట్ కూడా చేశారు. అయితే ఆయన ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఆయనే వస్తే ఈ పెన్షన్ స్కీమ్లే కానీ, వృద్ధాప్య పెన్షన్లే కానీ, వికలాంగుల పెన్షన్లే కానీ ప్రతి ఒక్కరు కూడా సకాలంలో అందుతున్నాయి. ఆయన బాగానే సహాయాలు అందిస్తున్నారు. అలాగే ప్రతి విషయంలో కూడాను తక్షణంగా అధికారుల చేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాగానే అభివృద్ధి అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ప్రభుత్వం ఆయన రావాలని మేమైతే కోరుకుంటున్నాము. మాకు కొంచెం మేలు చేసింది, పింఛన్లు ఇచ్చింది వికలాంగులకి, తర్వాత హౌసింగ్ లోన్ ఇచ్చింది, అందులో టీడీ బస్సే మేలు. జనసేన వయసు కూడా బాగుంది, కానీ టీడీ బస్సేనే మేలు. ఎందుకంటే డెవలప్ చేయాలంటే అతనే అతని వల్ల వద్దు, ఇంక వేరే వాళ్ళు కాదండి. ఫ్యూచర్తో అనుభవం వల్ల మంచి కదా, ఫ్యూచర్లో డెవలప్ చేయాలంటే అతనే రావాలి. మళ్ళీ నెక్స్ట్ టైం టీడీపీ వస్తుందండి, టీడీపీ వస్తుంది సార్, పక్క పక్క సీఎం టీఎం సీఎం చంద్రబాబు సారీ సారీ లోకాలేజ్ సారీ సీఎం చంద్రబాబు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయనకి రాజనీతిజ్ఞత ఉంది, ఇది శత్రువుని ఎలా ఎదుర్కోవాలని తెలుసు ఆయనకి. తర్వాత డబ్బులు వృధా చేయకుండా అందరికీ ఎలా ఉపయోగపడాలని చేయగలరు. పోటీ అంటే ముగ్గురు, ఇది వైఎస్ఆర్ టీడీపీ రెండు ఈక్వల్గా ఉన్నాయండి పోటీగా, కానీ గెలుపు మాత్రం టీడీపీగా రావచ్చండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బాగా తెలివైనడు, బాగా చేస్తున్నాడా, అది దాని గురించి ఆయనే రావాలి మళ్ళీ రెండో ట్రిప్పు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.